ఇప్పుడు మనం ఈ గెస్ట్కి సంబంధించి స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక చక్కటి మాస్క్ చూద్దాము. మనం ఈ గెస్ట్ ఫేస్ చూసినట్టయితే అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఉన్నాయి, కొన్ని మార్క్స్ ఉన్నాయి, అంటే ఇందులో కొన్ని బర్త్ మార్క్స్ ఉన్నాయి, కొన్ని లెంటిజెన్స్ లాగా లైట్గా కనిపిస్తున్నాయి. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా మనం చూడొచ్చు. ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి మనకు హెరిడిటరీ వల్ల వచ్చేవి అయినప్పటికీ మనం మంచి నిద్ర తర్వాత ప్రాపర్ స్కిన్ కేర్ ఉంటే కూడా చక్కగా మనం మినిమైజ్ చేసుకోవచ్చు, లేదా లేకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, టైంకు నిద్రపోవడము, స్ట్రెస్ లేకుండా చేసుకోవడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్. వాటితో పాటు ఇప్పుడు స్కిన్ కేర్ ఎలా చూసుకోవాలో అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి, అన్ఈవెన్ స్కిన్ టోన్స్కి, అలాగే మచ్చలు లాంటివి తగ్గించుకోవడానికి ఎలా మనం కేర్ తీసుకోవాలో చూద్దాం. సో దీనికి సంబంధించి అనూస్ ప్రోడక్ట్ని వాడుతున్నాను. ఇది ఎల్ఎన్డబ్ల్యూ మాస్క్. ఇది మనకి మామూలుగా దీంట్లో లిక్వరైస్ అనేది యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇదేంటంటే స్కిన్ చక్కగా అంటే లైట్ చేస్తుంది, పిగ్మెంట్ లోడ్ను తగ్గిస్తుంది స్కిన్ లోపల. దానివల్ల స్కిన్ లైట్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు కూడా పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్స్ మనకు హార్మోనల్ వలన, చేంజెస్ వలన, అదర్ చాలా రీజన్స్ వలన అరౌండ్ మౌత్, తర్వాత మనకి చీక్స్ పైన పిగ్మెంటేషన్ కామన్గా చూస్తూ ఉంటాము, అలాగే లెంటిజెన్స్ లాంటి మచ్చలు కూడా స్పాట్స్ ఉంటాయి స్కిన్ పైన. అన్ఈవెన్ స్కిన్ టోన్స్ తగ్గించి చక్కగా గ్లోనెస్, కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కి ఇది 100% న్యాచురల్ మాస్క్. మామూలుగా మనం కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ అనగానే చాలా కెమికల్స్, అంటే బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్న కెమికల్స్ ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి. అందులో ఎక్కువగా హైడ్రోక్వినైన్ లాంటి స్ట్రాంగ్ ప్రోడక్ట్ని కూడా వాడుతూ ఉంటారు స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్లో. అవేవి లేకుండా, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా స్కిన్ హెల్దీగా ఉంటూ మెయింటైన్ చేసుకోవడానికి 100% న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు లిప్స్ పైన పెట్టుకోవచ్చు, నోట్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు, అంత సేఫ్ ప్రోడక్ట్. చిన్నపిల్లలకు కూడా సేఫ్గా వాడవచ్చు, ఇది మెన్ కూడా యూస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మాస్క్ లాగా వాడుతున్నాము. దీంతోపాటు మనం స్కిన్ హైడ్రేషన్కి అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాము, అలాగే కొంచెం కర్డ్ కూడా మిక్స్ చేస్తున్నాము. ఇది కూడా ఫర్దర్ హైడ్రేషన్తో పాటు స్కిన్ లైట్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో ఈ మూడు ప్రోడక్ట్స్ని, నాలుగు ప్రోడక్ట్స్ని మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ గెస్ట్కి మాస్క్ లాగా అప్లై చేస్తున్నాం. టీ స్పూన్ ఆఫ్ ఎల్ఎన్డబ్ల్యూ మాస్క్ తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టీ స్పూన్ కర్డ్ మిక్స్ చేశాను. సో ఈ మిక్సింగ్ కన్సిస్టెన్సీకి సరిపడా రోజ్ వాటర్ తీసుకుంటాను. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది రోజ్ వాటర్. మామూలుగా విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా ఈ మాస్క్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది, అండ్ గ్లోనెస్ కూడా బెటర్ ఉంటుంది స్కిన్లో. సో ఇది ఒక 15 మినిట్స్ స్కిన్ పైన ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు. అంటే స్నానానికి వెళ్లే ముందు మాస్క్ అప్లై చేసుకొని కూడా మన స్కిన్ క్లీన్ చేసుకోవచ్చు. ఆల్ నైట్ పడుకునే ముందు కూడా ఈ మాస్క్ అప్లై చేసుకొని 10-15 మినిట్స్కి వాష్ చేసుకొని పడుకోవచ్చు. సో ఈ వాష్, ఈ మాస్క్ అనేది మనకి ఎక్కువగా పొద్దున అప్లై చేసుకున్నట్టయితే ట్యాన్ అవ్వకుండా డే అంతా కూడా స్కిన్కి హెల్ప్ అవుతుంది. సో దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ స్కిన్కి మామూలుగా సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆయిలీనెస్ ఎక్కువగా లేదు ఈ గెస్ట్కి, స్కిన్ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది. కొంచెం టీ జోన్లో కొద్దిగా మనకి అంటే ఏజ్ ప్రకారం కొద్దిగా ఓపెన్ పోర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిలీగా ఉంది. సో కాంబినేషన్ కమ్ నార్మల్ స్కిన్ ఈ గెస్ట్ది.
సో సీజన్ అని బట్టి సమ్మర్లో కొన్నిసార్లు కాంబినేషన్ అవుతుంది, వింటర్లో నార్మల్ స్కిన్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఎవ్రీ స్కిన్కి కూడా ఏంటంటే కంప్లీట్గా ఒకే టైప్ ఆఫ్ స్కిన్ అని క్లాసిఫై చేయడానికి లేదు. సో టీ జోన్ ఏరియా మొత్తం ఫేస్లో ఏ ఏరియాస్లో డ్రైనెస్ ఉంది, ఏ ఏరియాలో ఆయిలీనెస్ ఉంది అనేది దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నట్టయితే మాస్క్ కూడా చక్కగా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను చూపించిన మాస్క్ ఈ గెస్ట్ రెగ్యులర్గా పెట్టుకున్నట్టయితే స్కిన్ చక్కగా ఒక 1-2 మంత్స్లోనే మంచి చేంజ్ కనిపిస్తుంది. సో చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ గెస్ట్కి మాస్క్ వాష్ చేసాము, వీ కెన్ సీ లాట్ ఆఫ్ గ్లోనెస్ ఇన్ ద స్కిన్. ఈ గెస్ట్కి యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా జస్ట్ ఈ లైట్ మార్క్స్ ప్లస్ అన్ఈవెన్ స్కిన్ టోన్స్ అండ్ డ్రై స్కిన్ ఉండింది. సో గ్లోనెస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. మనకు స్కిన్లో కూడా ఈవెన్ అన్ఈవెన్ స్కిన్ టోన్స్లో కూడా కొంచెం మార్పు చూడొచ్చు. రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు మంచి చేంజ్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అన్నా కంటిన్యూస్గా వాడితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఈ గెస్ట్ లోపల చూడొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకు షైనింగ్ గ్లోనెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు రెగ్యులర్గా వాడండి, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి స్కిన్ని. ఎండకి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ వాడము, ఈ గెస్ట్ టైప్ ఆఫ్ స్కిన్కి సన్స్క్రీన్ వాడుకోవచ్చు. సో సన్స్క్రీన్ వాడము, స్కార్ఫ్ అంబ్రెల్లా లాంటిది వాడము, ఇంట్లో రెగ్యులర్గా ఈ మాస్క్ కేర్ తీసుకోవడము, తర్వాత మంచినీళ్ళు ఎక్కువగా, వాటర్ స్కిన్ ఎప్పుడు హైడ్రేషన్ పెట్టుకోవడం, రిక్వైర్డ్ 2-3 లీటర్స్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవడము, ఇలాంటి చిన్న చేంజెస్తోనే స్కిన్ చక్కగా గ్లోనెస్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు.